ఆబాం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. కుబీర్ మండలంలోని హల్దా గ్రామంలో దళిత బస్తీ భూములను జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీఓ రాజు, కుబీర్ ఎంఆర్ఓ సంధ్యారాణి, గ్రామ సర్పంచ్ సాయినాథ్, గ్రామస్తులు ఉన్నారు. మాకు 30 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఇస్తారు, అంటే చేసుకోలేదు వరకు, అంటే ట్రాన్స్ఫర్ పెట్టి తీసుకోవడానికి ఎవరు తీసుకోలేదు. ఇప్పటివరకు ట్రై అయిన ఇప్పటి మిడిల్ ఒక చెట్టు కదా మేడం, అక్కడ ఎయిట్ క్లోజ్ అవుతుంది మేడం, అక్కడ నుంచి స్టేట్ గైన్ స్టార్ట్ అవుతుంది. అలానే అలా మేడం స్టేట్ గైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పంటలు పెద్దగా పనికిరాదు. 100 ఫీట్ వరకు రాయి ఉంటుంది మేడం, ప్లేస్ 100 ఫీట్ తక్కిందనే మళ్ళీ వాటర్ వస్తుంది. వంద శాతం కంప్లీట్ చేయాలి సర్పంచ్ గారు, మీ 100% మనుగడలు కట్టుకోవాలి, వాడుకోవాలి. మొత్తం భారతదేశంలో అందరు ఇప్పుడు కట్టుకుని వాడుతున్నారు, ఎవరు బయట పోవద్దు, మనకి జబ్బులు వస్తాయి. అంతేనా? తర్వాత మీ ఊరు కూడా మీరు శుభ్రంగా పెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. మీకు ఒక ట్రై ఇది ఉందా? తోపుడు బండితో ఇంటింటికి వచ్చి చెత్త తీసుకునేవాడు ఉన్నారా? పెట్టించండి మీరు ఇమీడియట్ గా. జనాభా 1600 అంటే ఒక బుక్కుని పెట్టండి ప్రతి. తర్వాత తహసీల్దార్ గారు ఇంకెవరు పెట్టుకో తెలీదు, మీ తహసీల్దార్ కూడా తెలీదా? ఇప్పుడు రాలేదు మీ ఊరు, పట్ట పాస్బుక్ వచ్చాయా? కుటుంబాలకి ఇంటికి వెళ్ళి చెత్త తీసుకుని రావాలి. తర్వాత ప్రతి నెల డ్రైనేజ్ క్లీనింగ్ చేయించింది, ఇప్పుడు డ్రైన్లు చూసొస్తున్నాను, చెత్త లాగా పెట్టుకున్నాను మీ డ్రైన్లు అన్ని, ప్లాస్టిక్ అన్ని డ్రైన్లో వేయకండి. ఇంటింటికి వచ్చి ట్రైసైకిల్ పెట్టిస్తారు, మెల్లపులు పెట్టండి అన్ని. భారతదేశం ప్రధానిగా 2019లో మళ్ళీ నరేంద్ర మోడీ పదవి చేపట్టాలని బైన్సా పట్టణంలోని పద్మావతి కాలనీ నుండి రామ్లీలా మైదానం వరకు బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విదేశాల పర్యటన చేసి మిత్రులుగా చేసి మనం దేశాల అన్ని దేశాలకు మిత్రత్వం చేసుకొని ఈరోజు మనకు పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పి మన యొక్క సైనికుణ్ణి ఆయన అభినందన్కు తిరిగి మన దేశానికి తెప్పించిన ఘనత ఒక నరేంద్ర మోదీ గారికే ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేని పని చేసిన మన నరేంద్ర మోదీ గారికి ఇంకోసారి మనము 2019 ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మనము భారీ మెజార్టీతో 400 సీట్లు తెప్పిస్తామని సంకల్పం చేసే ఈరోజు ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో ప్రతి పట్టణాల్లో ప్రతి చోట రోడ్డుకు పురవీధుల్లో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇలాగే బైన్సాలో ఇండియాకు రప్పించడానికి ఎటువంటి బేషరతుగా ఇంకొకరు అయితే ఇప్పుడు పాకిస్తాన్లో మీడియా కూడా అంటున్నది, అతనికి బదులు మనం ఇంకొక ఏదైనా మనం వస్తు ఏదైనా సాయం పొందాలని. కానీ మోడీ గారు చెప్పారు, ఈరోజు మోడీ గారు విదేశాలు తిరిగి అందరి దేశాలతో స్నేహస్థం చాపి అందరి దేశాలతో స్నేహంగా ఉండడం వల్ల ప్రతి ఒక్క దేశం మనకు సపోర్ట్ ఇస్తున్నది. ఈరోజు పాకిస్తాన్ ఏకాయకున్నది, రాబోయే రోజుల్లో కూడా పాకిస్తాను
ఖచ్చితంగా మంచిగా ఉండకుంటే ఆ ప్రపంచ పటంలో మోడీ గారు తీసడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక విషయాలు కావచ్చు, దేశం గురించి కావచ్చు, వైద్య ఆరోగ్యం కావచ్చు, అన్నింటిలో దేశం పురోభివృద్ధి చెందుతుంది. మీరు ఇంతకుముందు చూస్తున్నట్టయితే ఇందిరాగాంధీ కావచ్చు, ఇంతకుముందు ప్రధానమంత్రులు ఎవరైనా వేరే దేశంకి వెళ్తే ఎవరు పట్టించుకోకుండా మోడీ వస్తుందంటే దేశ విదేశాలలో రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతుందంటే ఈరోజు ప్రపంచంలో మన యొక్క దేశం యొక్క మన జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారి పిలుపు మేరకు ఈరోజు బైన్సా పట్టణంలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మరి ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని మన 400 సీట్లకు లోక్సభ స్థానాలు సాధించి ఆయనను ప్రధానమంత్రిగా కూర్చోబెట్టడానికి ఈ బైక్ ర్యాలీ దేశం మొత్తం మీద జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బైన్సాలో కూడా బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలకు మరియు నాయకులకు బీజేపీ, బీజేవైఎం, బీసీ మోర్చా, మైనార్టీ, ఎస్సీ మోర్చా అందరి నాయకులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మన నరేంద్ర మోడీ గారు దేశానికి రాజు ఏ విధంగా ఉండాలన్నది, తర్వాత దేశానికి ఒక మంత్రి ఏ విధంగా ఉండాలన్నది తన పాలన చూపిస్తున్నారు. చాణక్యుడి లాంటి నీతి ప్రదర్శన ముదోల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్ మహమ్మద్, జెడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్, ఎంపీపీ అనుషా సాయిబాబా, ఆయా శాఖ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.